ఈరోజు దేశమంతా మాట్లాడుకుంటుంది సనాతన ధర్మం గురించి. సో తిరుపతి లడ్డు అపవిత్రమైంది అని, సో దాని గురించి మాట్లాడడానికి నాతో పాటు కీలక కార్మికులు ఒకసారి మాట్లాడదాం. సో సార్, తిరుపతి లడ్డు అపవిత్రమైంది, అందులో మీట్ ఆయిల్ కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, బీఫ్ ఆయిల్ కలిసింది, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. సో కలిసింది, కలవలేదని ఎవరన్నారా? అక్కడ పరిస్థితి కలిసింది కాబట్టి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి. దాని మీద ఇమీడియట్లీ కూడా ఛార్జ్ తీసుకుంటారు, శిక్ష పడుతుంది. ఒక సిట్టు బృందం కూడా ముగ్గురుతో, వినీత్ గారిని, త్రిపాఠి గారిని అట్లా ఒక ముగ్గురు డీజీపీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇంకా దీని మీద ఎవరో టెండర్లు వేశారు, ఒకరు కాదు కదా, అందరూ దీనికి ప్రథమ కారకులే. అంటే ఎవరో టెండర్లు వేశారు, ఎవరు నెయ్యి కొనుగోలు చేశారు, ఎవరు దీన్ని ప్రోత్సహించారు, ఎవరు దీనికి బలమైన కారణాలు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ లిస్టులు కానీ, వాళ్ళ డేటా లిస్టులు కానీ, సంబంధించి వాళ్ళ బిల్లు పేపర్లు కానీ, అంతకుముందు ఇవన్నీ కూడా బయటకు వస్తే వెంటనే శిక్ష పడుతుంది. సో అయితే ఇప్పుడు తిరుపతి నెయ్యిలో ఏదైతే పైకి వస్తుందో ట్యాంకర్లో, అందులో కల్తీ జరిగింది అని చెప్పి చెప్తున్నారు ప్రధానంగా. కానీ ఆ నెయ్యి ఓన్లీ నీకు లడ్డూలోనే కాకుండా ఇతర పితర ప్రసాదాల్లో కూడా వాడే ఆప్షన్స్, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా అపవిత్రం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. అలా వాళ్ళు ఇందులో ఏదో ఒకటే వీళ్ళు ల్యాబ్ కి టెస్ట్ పంపి, అంటే ఒక మాట, లడ్డు అంటే ఒక రెండు మూడు నెలలు మన ఇంట్లో పెట్టుకుంటాం, పొంగలు పెట్టుకోంగా, దద్దోజనం పెట్టుకుంటామా, తీర్థాలు అవన్నీ పెట్టుకోం కదా, ఆ రోజుకు వాడతాం లేదంటే అయిపోద్ది కదా. సో వాటిలో కూడా ఏం వాడారన్న సంగతి మనకు తెలియదు, కానీ లడ్డూలో మాత్రం 100% వాడారు. కానీ పైకి వచ్చే ప్రతి ఒక్క సామాన్ ఏదైతే ఉంటుందో అది క్వాలిటీ చెక్ అయిన తర్వాతే వీళ్ళు స్టోర్లోకి వెళ్తుంది అని చెప్పి. ఎవడయా క్వాలిటీ చెక్, సొంత బాబాయ్ అని చెప్పేస్తే దిక్కు లేదు. సొంత బాబాయ్ని చంపేస్తేనే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను చంపలేదు అంటున్నాడు. సొంత బాబాయ్నే చంపినోడికి తిరుమల లడ్డూలు కొవ్వు కలపడం పెద్ద విషయమా? సో ఇదే కోవలో మనం చూసుకుంటే నిన్న ఈవినింగ్ ఒక ఫంక్షన్ జరిగింది, సినిమా ఫంక్షన్, అందులో ఒక హీరో లడ్డు చాలా సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి అనడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? 100% ఆ హీరో మాట్లాడిన తప్పు. ఇప్పుడు జోక్ చేసేటి కొన్ని ఉంటాయి, అది ఒక తిరుమలనే కాదు, ఆంధ్రప్రదేశ్ని కావచ్చు, తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న అంతకుముందు ఉమ్మడి ఉండింది, ఇప్పుడు ఉందిలే. కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించడంలో తప్పు లేదే. 100% జరిగింది, అది జరిగిందని ప్రక్షాళన చేస్తున్నారు, బాధపడుతున్నారు, అడిగేవాళ్ళు అడగుతున్నారు, అరిసేవాళ్ళు అరుస్తున్నారు. కానీ దాన్ని ఇమ్మీడియట్లీ దాన్ని ఒక జోక్ రూపంలో మార్చుకోకూడదు, అది 100% తప్పు. అది జోక్ లాగా అయితే ఎక్కడ అది ప్రొజెక్ట్ అవ్వలేదు, ఇది సెన్సిటివ్ ఇష్యూ అండి, దీని గురించి మాట్లాడటం వద్దు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి సెన్సిటివ్ అన్నా కూడా, అంటే నేను అనేది ఏంటంటే, అంటే జోక్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, కొన్ని చాలా వాల్యుబుల్ అయినవి, చాలా సీరియస్గా తీసుకోవాల్సినవి, కొన్నిటిని చాలా లోతుగా ఆలోచించి మాట్లాడాల్సిన కొన్ని మాటలు ఉంటాయి కదా, వాటిని తటక్కన మనము తటక్కన కూడా దానికి సెటైరికల్ కాకపోయినా, జోక్ కాకపోయినా ఇమీడియట్లీ వాటికి స్పందించకూడదు. అర్థమవుతుందా నేను చెప్పింది? వాటి గురించి కొన్ని మాట్లాడకూడదు, అది అది జోక్గా తీసుకుంటారా, సెన్సిటివ్గా తీసుకుంటారా, లేకపోతే సెటరికల్గా తీసుకుంటారా అనేది వేరే విషయం గురించి మాట్లాడుతున్నా. దాని సెన్సిటివ్ మ్యాటర్ని దాన్ని, అంటే ఒక స్టార్ హీరో మాట్లాడితే 100 మందికి వెళ్ళిపోతుంది కదా, ఆ 100 మందికి వెళ్ళే క్రమంలో దాని యొక్క విలువని తగ్గించేటట్టు ఉండకూడదు అనేది ఆయన వ్యక్తిత్వం. అయితే ఇదే కోవలో ప్రకాష్ రాజు ఎవరైతే ఉన్నారో, సో ఆయన కూడా ట్విట్టర్ ద్వారా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి ప్రశ్న అడగడం జరిగింది. సో దాని గురించి కూడా, సో సో ప్రకాష్ రాజు గారు ఆ ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటు ప్రకాష్ రాజు గారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేస్తూ పెట్టిన ట్వీట్ ఇది, డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద స్టేట్ వేర్ యు ఆర్ డీసీఎం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రైట్ అండ్ యాక్షన్. వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రయన్సెస్ అండ్ బ్లోయింగ్ అప్ ద నేషనల్ ఇష్యూ? ఎందుకు నువ్వు దీన్ని ఇచ్చేస్తున్నావు? వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ, థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్. మీ వాళ్ళు అక్కడ నుంచి నడిపిస్తున్నారా, సెంటర్ నుంచి ఏంటి అని ఆయన చెప్పడం జరిగింది. కావాలని చేశాడని అంటున్నాడు ఆయన, కావాలని చేస్తున్నారు మీరు, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నువ్వు లడ్డును పట్టుకొని ఎలాడుతున్నావు, ఊగుతున్నావు, లడ్డు చిన్న విషయమా అని ఆయన అంటున్నారు. సరే నేను ఒక మాట మాట్లాడుతున్నా, లడ్డు చిన్న విషయమా? నీకు నాకు అయితే కాదు, ఏది లాంటి వాళ్ళకి చిన్న విషయాలు అయితే కావు, ప్రపంచం మొత్తానికి కూడా చిన్న విషయం కాదు అది. అర్థమైందా? వాళ్ళ ఇంటి మీద ఒక అపార్ట్మెంట్లో 5వ ఫ్లోర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, 5వ ఫ్లోర్లో ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి 2 రోజులు లిఫ్ట్ చెడిపోతే పైకి ఎక్కుతాడా, ఒప్పుకుంటాడా? ఎక్కలేడు కదా, ఎక్కలేని డిసైడ్ చేస్తాడు కదా. మరి తిరుమల కొండ మీదకి 1000 మెట్లు ఎలా ఎక్కగలుగుతున్నారు, ఎందుకు ఎక్కుతున్నారు అంటావు? దాన్ని అంత ఈజీగా ఎందుకు తీసుకుంటావు? కోట్ల రూపాయలు విలువ చేసే కానుకల్ని హుండీలో వేస్తున్నారు. ఈరోజు సినిమా హీరోలు సినిమా చేసిన తర్వాత ఆడియో ఫంక్షన్లకు, ప్రీలీజ్ ఈవెంట్లకు వెళ్తే కుండీ పెడితే డబ్బులు వేస్తారా, వేస్తారా? మాలలు వేస్తారు, కొన్ని కోట్ల మంది మాలలు వేస్తారు. అయ్యప్పస్వామి అయితే అయ్యప్పస్వామి, వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి మాలలు వేస్తారు కదా, మాలలు ఎందుకు వేస్తారు?
ఆ బట్టలు ఎందుకు వేసుకుంటారు, మెలో రుద్రాక్షలు ఎందుకు వేసుకుంటారు, లడ్డు మ్యాటర్ ఏముంది, లడ్డు మ్యాటర్ కాదు ఇంకో మ్యాటర్కి వెళ్తే దాన్ని కూడా అదేగా అంటారు, ఆ మ్యాటర్ ఎందుకు తీసుకోండి ఇంకో మ్యాటర్ లేదా అని. కూర్చొని నేను కూడా మాట్లాడతా, కూర్చొని నేను కూడా మాట్లాడతా, మా అమ్మ అన్నం కూర పెడితే ఏమో ఉడకలేదంటే గ్యాస్ అయిపోయింది లేదా కట్లు అయిపోయినాయి, బియ్యం నాయన లేటుగా తెచ్చాడు, ఇవన్నీ మనం అడగం. ఒక్కసారిగా అన్నం ఉడకలేదు, అమ్మ ఇంకా టైంకి పెట్టలేదు మాత్రమే అడగతాం. ఫామ్ హౌస్లో ఇళ్లలో కూర్చొని నేను కూడా వంద మాట్లాడతా, నేను ఎవరు కూర్చొని మాట్లాడలేదు, ఒక ఫామ్ హౌస్ అయితే ఫామ్ హౌస్ లేదు, ఇళ్లలో లేకపోతే హోటల్లో కూర్చొని నేను కూడా మాట్లాడతా. అది మెయిన్ ఇష్యూ, అది ఎందుకు ఇష్యూ కాదు, అది ఎందుకు ఇష్యూ కాదు చెప్పన్నా, ఎందుకు ఇష్యూ కాదు? అదే అట్లానే ఆయన అంటున్నారు, సో దాని గురించి మీరు, నేను అదే అంటున్నాను. ఈరోజు ప్రకాష్ రాజు గారే కాదు, ఎవరైనా వాళ్ళు ఒక హోటల్లోకి వెళ్ళి మటన్ తింటున్నాడని చెప్పగానే ఒకడు వచ్చి కుక్క మాంసం పెట్టాడు అంటే దాన్ని ఇష్యూ చేయకుండా తినేసి తమ్ముడు ఇది తప్పు అంటాడా? ఒక హోటల్లో ఒక వ్యక్తి మటన్ చెప్పాడు, ఈ మధ్యలో ఇంకొకడు వచ్చి చెవిలో చెప్పాడు సార్ అది మటన్ కాదు కుక్క మాంసం అన్నాడు, దాన్ని ఇష్యూ చేయకుండా ఓకే లేదు తమ్ముడు పర్లేదు ఒక పూటే కదా వెళ్ళిపోతాడా? దాని తగ్గ ఇష్యూ చేస్తాడా చేయడా? దాని తగ్గ ఇష్యూ చేస్తారా చేయరా? 100% చేస్తారు. అలానే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మరి రోజుకి 60,000 నుంచి 100,000 మంది భక్తులు పైకి ఎందుకు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు చెప్పు? వాళ్ళకి ఆ నమ్మకం, ఆ ధర్మం నచ్చింది, ఆ నమ్మకం నచ్చింది, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నచ్చాయి, ఆశీర్వచనాలు నచ్చాయి. ఇప్పుడు దైవం అది, లక్షల సంవత్సరాల నుంచి 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఎవరెవరు ఆలోచనలు వాళ్ళవి, ఎవరెవరు నమ్మకాలు వాళ్ళవి, వాళ్ళందరూ ఎందుకు ఇప్పుడు ఇది చాలా చిన్న విషయం అయింది, రేపు పెద్ద చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈజీగా ఇదే ఒకటి అని అనకూడదు. ఇదే ఒకటి ఏంది అంటున్నా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొన్ని వస్తాయి, దాని గురించి పెట్టలేదా? దాని గురించి కొన్ని రోజులు కొన్ని నెలలు ప్రెస్ మీట్లు పెట్టలేదా? 100% ఈ విషయంలో ఎవరు సెటైర్లాగా మాట్లాడినా, ఎవరు ఏదో మాట్లాడినా వాళ్ళందరూ కూడా తప్పు చేసిన వాళ్ళే అవుతారు. 100% తప్పు అది. ప్రకాష్ రాజు గారని నేను చెప్పట్లేదు, ప్రకాష్ రాజు గారు అన్నది నీ లెక్క ప్రకారం దీన్ని ఎందుకు ఇష్యూ చేస్తారు అదేరా, నేను చూడలేదు అది, అందుకని నేను అడుగుతుంది. దీన్ని ఎందుకు ఇష్యూ చేస్తారు, దీని మీద ఎందుకు అంత శ్రద్ధ చేస్తారు అంటే ఇది ఇష్యూ ఏంది? ఒక 200 కోట్ల రూపాయల సినిమాని లేదా 500 కోట్ల రూపాయల సినిమాని ఎవడైనా తీసుకెళ్ళి ముందుగానే యూట్యూబ్లో పెట్టాడు, సరేలే తమ్ముడు యూట్యూబ్లో బాగా పెట్టావు కానీ హెచ్డి క్వాలిటీలో పెట్టేసింది అంటావా? ఆ రోజు మాట్లాడరా సినిమా వాళ్ళు, ఆ రోజు మాట్లాడరా? ఒక 500 కోట్ల సినిమా ప్యాన్ ఇండియా సినిమా తీసావా నువ్వు, ప్రభాస్ గారు లేదా మహేష్ బాబు గారు సినిమా తీసావు, సినిమా యూట్యూబ్లో వచ్చింది, వీళ్ళందరూ పోయి నా సినిమాని ఇలా చేశారు పరువు పోయింది మేమేం చేయాలి అది ఇది నా సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారని గట్టిగా ఏడస్తా బాధపడతా ఉంటే నువ్వు పోయి ఏంది సార్ ఈ తలకాయ నొప్పి యూట్యూబ్లోనేగా పెట్టారు, యూట్యూబ్లో పెడితే డబ్బులు రావు అంటే యూట్యూబ్లో ఎంత వస్తాయి? సినిమా తీసింది ఎందుకు? ప్రపంచం మొత్తం చూడడానికి కదా, ప్యాన్ ఇండియా మూవీ అనిపించుకోవడానికే కదా, కలెక్షన్స్ రావడానికే కదా, పెద్ద స్థాయికి వెళ్ళడానికే కదా. ఇష్యూ దేంట్లో లేదు, ఒక ప్యాన్ ఇండియా సినిమాని యూట్యూబ్లో పెడితే ఇష్యూ లేదా? ఒక హీరోయిన్ని క్యాస్టింగ్ కోచ్ రూపంలోనో హోటల్లోనో ఇబ్బంది పెడితే అది ఇష్యూ కావట్లేదా? ఏ ఇష్యూ ఎందులో లేదు? ఇష్యూ టిష్యూ లాగా తీసేయకూడదు, దాని ఉద్రిక్తతను బట్టి ఉంటుంది అది. ఎవ్వరూ దీని గురించి స్పందించకుండా కామ్గా ఉంటే మంచిది, ఎవరైనా ఉంటే హిందూ ధర్మం గురించి పోరాడండి అంతే అది. సో ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీక్ష చేస్తున్నారో దీన్ని కూడా వైసీపీ వాళ్ళు తప్పుపడుతున్నారు, సో దీన్ని ఎలా చూస్తారు మీరు? ఏంది దీక్ష ఇప్పుడు ఏదైతే చేస్తారు? వాళ్ళు తప్పుడు మనుషులు కాబట్టి తప్పు పడతారు, వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పారు కదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటేనే తప్పుడు పట్టడం అంతే. సో ఇప్పుడు రీసెంట్గా రోజా గారు కూడా బయటకు వచ్చి మాట్లాడారు, సో దానిపైన మీరు కూడా కౌంటర్ ఇచ్చారు, తాగేసి మాట్లాడుతోంది ఇవిడ అని చెప్పి. సో తాగేసి మాట్లాడిందని చెప్పాను, నేను అప్పుడు తాగలేదు, నేను కూడా తాగుంటే నా మాట నమ్మాక, ఆవిడ తాగింది అని నేను తాగకుండా చెప్పాను ఆ మాట. ఆవిడ తాగే మాట్లాడుతుంది, ఇష్టం వచ్చింది మాట్లాడుతుంది, డబ్బులు సంపాదించుకుంటుంది, ఆవిడకి విలువలు ఉండవు, వెంకటేశ్వర స్వామి అంటే గౌరవం ఉండదు. ఓకే డన్. సో సూపర్ స్వామి గురించి మీరు ఏం చెప్తారు? సూపర్ స్వామి ఎవరు అంటే నా తెలిసి జగన్మోహన్ రెడ్డి. గురుస్వామి అంటే తెలియని వ్యక్తి నేనేం మాట్లాడతాను? వదిలే ఆయన, ఇంకా ఆయన గురించి తెలియదేముంది మనకి, అంత దిగజారిపోతాడు. సో ఫైనల్లీ ఒక మాట చెప్పండి, సో రీసెంట్గా ఏపీలో వరదలు రావడం జరిగింది, సో ఈ వరదలకు కారణం కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, సో దీన్ని ఎలా చూస్తారు? వరదలకి బురదలకి దురదలకి చంద్రబాబు నాయుడుగా కారణం, ఇంకేం ప్రెస్ మీట్లు పెట్టక్కర్లే, ఈ మూడిటికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే కారణం, నేనే ఒప్పుకుంటున్నాను కదా. బురదలు వరదలు దురదలు కూడా
అది ఆకాశంలో చుక్క కింద పడినా, అక్కడెక్కడ హెలికాప్టర్ ఏదో మన జర్మనీలో హెలికాప్టర్ కింద పడిపోయినా దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే. వాళ్ళ సొంత అమ్మ తల్లి చెల్లి బయటికి వెళ్ళిన చంద్రబాబు గారే కారణం. హైలైట్ ఏంటంటే అతను 11 సీట్లు రావడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే. మెయిన్ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయనకు 11 సీట్లు రావడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే. ఇది కూడా తీసుకో. ఓకే, డన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.